नमस्ते वेलकम टू न्यूज़ 16 फेस टू फेस यस इवाल्टि मन फेस टू फेस कार्यक्रम में भागंगा ఒక యువ నాయకుడిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అఫ్ కోర్స్ పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, సంగారెడ్డి జిల్లాలో ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు. ఏదైతే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన దినేష్ తివారి మనతో ఉన్నారు, జయ గణేష్ భక్త సమితి స్టేట్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో యువ కార్యకర్తగా యాక్టివ్ నాయకుడిగా ఆయన అందరికీ సుపరిచితులే. అయితే ఏదైతే జయ గణేష్ భక్త సమితికి సంబంధించి ఆయనకైతే రాష్ట్ర స్థాయిలో ఒక పదవి వచ్చిందో ఆ యూత్ ఆర్గనైజేషన్కి సంబంధించి, రాబోయే రోజుల్లో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, అసలు నిజంగానే యూత్కి ఏమన్నా దినేష్ తివారి ఉపయోగపడబోతున్నారా అనేది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే దినేష్ తివారి గారు. ఏదైతే నేను ఇంట్రోలో చెప్పినట్టు జయ గణేష్ భక్త సమితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక యూత్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించి మీరు ఈరోజు రాష్ట్ర స్థాయి పోస్టులో ఉన్నారు, ఏంటి ఎలా వచ్చింది, ఎలా అనిపిస్తూ ఉంది ముందు మీకు? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను జయ గణేష్ భక్తి సమితి వ్యవస్థాపకులైన జైన్ కుమార్ చారి గారికి మరియు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నా స్నేహితుడైన బలరాం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనము కరోనా టైంలో మట్టి వినాయకులు వాడాలి అని చెప్పేసి యూత్కి చెప్దామని కోరుతున్నాను. దినేష్ గారు, ప్రతి ఇంటర్వ్యూలో కొన్ని సూటి ప్రశ్నలు అడిగే ప్రయత్నం ప్రతి యువ నాయకుడిని ప్రతి యువ కార్యకర్తని అడుగుతున్నాను. సో నేను మీ దగ్గరకు వచ్చే ముందు కొంతమందితో నేను మాట్లాడాను, స్థానికంగా ఉన్న వాళ్లతో, మీ అభిమానులతో. ఏదున్నా దినేష్ తివారి ముక్కుసూటిగా మాట్లాడతారు, అందరినీ మంచిగా పలకరిస్తారని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. సో నేను అడిగే ప్రశ్నలకి మీరు అంతే ధీటుగా సమాధానం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఏదైతే జయ గణేష్ భక్త సమితి అనేది ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న యూత్ ఆర్గనైజేషన్, ఈ పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలామంది యువ నాయకులు ఉన్నారు, యువ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ కాకుండా మీకు ఆ పదవి రావడానికి కారణం ఏంటి? ఏమైనా డబ్బులు పెట్టాలా, ఏమైనా పైరవీలు చేయాలా? చేయాల్సి ఉంటే ఎవరిని పట్టుకొని ఆ పోస్టు సంపాదించారు అంటే ఏం చెప్తారు? ప్రతిదీ డబ్బుల్ని పెట్టి కొనగలమని అనుకుంటున్నారా గోపి గారు? కరోనా లాక్డౌన్ సమయంలో మేము చేసిన సేవలను ప్రజలు గుర్తించారు, అదేవిధంగా మీరు మీడియా వాళ్ళు కూడా వచ్చారు మా మేము చేసిన సేవల దగ్గరికి, మీరు కూడా గుర్తించారు, అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మన జిల్లా వ్యాప్తంగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగానే ఎవరు నిర్వహించని కార్యక్రమం ఒకటి తలసేమియా పిల్లల కోసం బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందులో సుమారుగా 150 మంది వచ్చి మాకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పటికీ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి మా ఆలోచన. దినేష్ గారు, ఇంకొక ప్రశ్న, ఇది నా ప్రశ్న కాదు, మీరంటే గెట్టని వాళ్ళ ప్రశ్న అనుకోండి. ఇందాక నేను అడిగినట్టు పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలామంది యువ నాయకులు ఉన్నారు, సౌండ్ పార్టీలుగా చెప్పుకునే నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కాకుండా ఈ పదవి మీకు వచ్చింది. అసలు ఏం చేస్తాడు చిన్న పోరడు, ఊరిక హడావిడి చేస్తున్నాడు ఈ మధ్య అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నిజంగానే హడావిడి చేస్తున్నారా దినేష్ తివారి గారు, లేకపోతే జనాలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? నేనేం చేస్తున్నా అన్నది ప్రజలకు తెలుసు, ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తున్నారు కూడా. హడావిడి చేసి మనం ముందుకెళ్తున్నామంటే అది ఎక్కువ రోజులు అది ఉండదు అన్నది నా ఆలోచన. ఏదో అనుకుంటున్నారని చెప్పేసి నేను దానికి వెనకకు పోయి నేను అప్సెట్ అయితే మాత్రం అది కాని పని. నా కాన్సెప్ట్ ఒకటే, ముందుకొచ్చాము. ఇంకొకటి, నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ప్రతిదీ డబ్బులతో కొనలేము, ప్రతిదీ డబ్బు పెట్టి అవ్వదు, డబ్బు లేకుండా కూడా మనం సమాజ సేవ చేయగలుగుతాము, అది మేము చేస్తున్నాము, ప్రజలు చూస్తున్నారు దాన్ని. ఇంకోటి ఏంటంటే మంచితనం చూస్తారు, ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు, ఇప్పుడు రాజకీయాలు ముందట్లాగా లేవని చెప్పి నేను చెప్తున్నాను. సార్, ఏదైతే నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను జయ గణేష్ భక్త సమితికి సంబంధించి, నిజంగానే మీరు చేసే సేవా కార్యక్రమాలు చూసే ఆ పదవి మీకు వచ్చిందా, లేకపోతే నిజంగా ఏమన్నా డబ్బులు కట్టి ఆ పోస్ట్ తెచ్చుకున్నారా దినేష్ తివారి గారు అంటే మరోసారి ఏం చెప్పదలుచుకున్నారు? పోస్ట్ అనేది మనం సేవ చేస్తూ వెళ్ళే క్రమంలో ఒక చిన్న స్టెప్ అంతే నా కాన్సెప్ట్లో. అదే కాకుండా నాకు పదవి ఇవ్వకపోయినా నేను సేవల్లో ఉంటా అని చెప్పేసి మీకు చెప్తున్నాను. అలాగే జయ గణేష్ భక్తి సమితి వ్యవస్థాపకులైన జైన్ కుమార్ చారి గారు మరి నా సేవలను కరోనా లాక్డౌన్ టైంలో మా సేవలను గుర్తించి
వాళ్ళన్నీ చూసే ఇస్తారు కదా పోస్టులు. మీకు ఇందాకే చెప్పిన డబ్బులతో మనం ఏమీ చేయలేము. కొన్ని చోట్ల ఏంటంటే డబ్బులు ఇస్తా మిమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే మీరు వింటారా? అన్నీ డబ్బులతో కొనలేం కదండి. కొన్ని ఉంటాయి మనం చేసిన సేవా కార్యక్రమాల్లో వాళ్ళు గుర్తిస్తారు, అది చూసి మనకు అవకాశం ఇచ్చారు, మనం అవకాశాన్ని కాపాడుకోవాలి. దినేష్ తివారి గారు, చాలా సందేహాలు ఉన్నాయి. నేను ఇంట్రోలో ఒక మాట చెప్పాను, టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ కార్యకర్తగా ఉన్న మీరు ఒక బీజేపీ నాయకుడు చేసే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు అని చెప్పి మేము చూసాము, బయట వినిపిస్తున్నమాట. అసలు బలరాం గారికి మీకున్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రతిదీ పార్టీతోనే కలుపుకోలేం కదండి. నాకు బలరాం అనేటైన నాకు మంచి స్నేహితుడు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు నాకు నచ్చినాయి. ప్రతి దాంట్లో మీరు పార్టీతో సంబంధం ఉందా అంటే ఎట్లా? ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి మంచి దారిలో పోతున్నాడు అంటే నాకు ఆయన నచ్చాడు, మానవత్వంగా మనిషి పరంగా నచ్చాడు, నాకు ఆయన వ్యక్తిగతంగా నచ్చాడు. నేను ఆయనతో సేవలు చేయడానికి ఆయనతో లింకప్ అయ్యి నేను సపోర్ట్ చేద్దామని నా ఆలోచన. మీరు దానికి కూడా మీరు ఎందుకు టీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీలో వెళ్తారన్న దానికి అసలు దానికి దీనికి సంబంధం లేదనంట. నేనైతే మీరు చెప్పిన ఆన్సర్కి నేను కొన్ని ప్రూఫులు చూపించాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఏదైతే మీరు లాక్డౌన్ సమయంలో బలరాం గారితో కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కొన్ని మేము కవర్ చేసాం, మిగిలిన మీడియా మిత్రులు అందరూ వచ్చి కవర్ చేశారు. అంటే పేదల కష్టాలని దగ్గరగా చూడటానికి కరోనా మీకు ఉపయోగపడిందని అనుకోవచ్చు. ఏమనిపించింది అప్పుడు నిజంగా పేదల దగ్గరికి వెళ్ళారు, చాలామంది సుమారు 1000 మంది కడుపులు నింపారు అనటంలో అతిశయోక్తి లేదు, మేము దగ్గరుండి చూసాం, ఏమనిపించిందండి అప్పుడు? వాస్తవంగా చెప్పాలంటే నేను కింద స్థాయి నుంచే పైకి వచ్చాను. అయితే పేదల కష్టాలు ఏంటో, వాళ్ళు ఎంత కష్టపడతారో అన్నీ నాకు తెలుసు. ఇంకోటి కరోనా లాక్డౌన్ సమయంలో పేదలనే కాదు మంచి మంచి బిగ్ షాట్స్ కూడా ఊగిపోవడం జరిగింది, మనం చూస్తూ ఉన్నాం దాన్ని. అలాంటి సమయంలో నేను బలరాం గారు వెళ్ళి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒకడికేమో తిండి లేక బాధపడడం చూశాను. చాలామందికి వాళ్ళు బట్టలు లేకుండా రోడ్డు మీదకి వచ్చి పాపము బట్టలు లేకుండా కూడా ఉన్న పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏదో చెయ్యాలి. సరే, మనం ఏదో పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, అది మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ సరే, మన వంతుగా మనం ఏదో ఒకటి సాయం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చాము. రైట్, దినేష్ తివారి గారు, ఇందాక నేను మీకు చెప్పాను కొన్ని ప్రూఫులు చూపిస్తాను నేను, బలరాం గారికి మీకున్న సంబంధం కేవలం ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, కాదు మీరు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెద్ద ఎత్తునే వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన ఒక పోస్ట్ నేను మీకు చూపిపోతున్నాను, ఒకసారి మీరే చదవండి. ఈ పోస్ట్ ఏంటి? అమీన్పూర్ రాజకీయాల్లో సంచలనం, బీజేపీలో చేరబోతున్న దినేష్ తివారి. అవును, అది ఆమె సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన పోస్ట్ నిజమే. కాకపోతే నా అభిమానులు, నాకు నా మీద ఉన్న ప్రేమతో ఉన్న వాళ్ళు, నా వెనకాల ఉండేవాళ్ళు, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుండొచ్చు, దాన్ని కాదనట్లేదు నేను. కాకపోతే పోస్ట్ ఏముందండి, నేను ఏదో పోస్టు కండువా, నేను డైరెక్ట్గా వెళ్ళి ఎవరినో ఒకరిని కలిసి నేను కండువా కప్పొచ్చు, అదొక మ్యాటర్ కాదు. కానీ ఇంకా నా అభిమానులు దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేసారు అంతే. ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు నాకు ప్రచారాలు పెద్దగా నచ్చవు, సేవా కార్యక్రమాలే నచ్చుతాయి, ఆ విధంగానే ముందుకెళ్తున్నాను, కానీ చాలా పోస్టింగ్స్ మేము చూస్తూ ఉన్నాము ఫేస్బుక్లో కానివ్వండి, ఇతర సోషల్ మీడియా సైట్స్లో, దయా హృదయం చాటుకున్న దినేష్ తివారి, మంచి మంచి క్యాప్షన్లతో చాలా పేపర్ క్లిప్పింగ్స్ మేము చూసాం. అంటే ఇంత పెద్ద నియోజకవర్గంలో దయాహృదయం కేవలం దినేష్ తివారీకే ఉందా, మిగిలిన వాళ్ళకి లేదా, అంటే ఏం చెప్తారు? ఇదంతా ప్రచార ఆర్భాటం అని నేను అంటాను, కాదని మీరు అంటారా, ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒక మంచి పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రజలే కాకుండా మీడియా వాళ్ళు కూడా మనల్ని వచ్చి సపోర్ట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. అది మీరు చెయ్యాలి కూడా. మేము ఎప్పుడైతే ప్రజలకు మంచి చేద్దామని అనుకుంటున్నామో మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే నలుగురికి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రచారాలు చేపించుకొని మీడియా వాళ్ళని పిలుచుకొని నా గురించి అది చెయ్యి ఇది చెయ్యి అన్నా అని చెప్పేసి అడగాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చింది కూడా నలుగురిని నా గురించి తెలుసుకొని, 4 ఆర్టికల్స్ చూసి, పేపర్ ఆర్టికల్స్ చూసి, నేనేం చేస్తున్నానో చూసే మీరు వచ్చారు. కాక మీరు డబ్బులు ఇస్తాను రండి అని చెప్పి చెప్తే వచ్చారా?
మీ మీదనే తీసుకుందాం కదా ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు ఎవరిదో ఎందుకు. అండ్ ఏదైతే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మేము కూడా కొంతమందిని కనుక్కున్నాం. పెద్ద ఎత్తున పేద ప్రజలకి అవసరం అని వస్తే నేనున్నానంటూ సాయం చేస్తున్నట్లు కూడా కొంతమంది మాకు చెప్పారు. ఏంటి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది. ఏంటి దినేష్ తివారీ దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఈ సేవా కార్యక్రమాలు అంటే అది నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్. అది చిన్నప్పటి నుండి ప్రజల కోసం ఏదో చెయ్యాలి అని. ఏంటంటే సరే అవసరానికి ఆదుకోవడమే మన లక్ష్యము. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళే వస్తారు కాక మీరు నేను అయితే వెళ్ళి అడగం కదా ఎవరిని. నిజంగా అవసరం ఉన్న వాళ్ళే వచ్చి అడుగుతారు, మనం దాన్ని సేవ చేయడానికి ముందుకెళ్తుంటాం. ఇంకోటి ఏంటంటే కరోనా లాక్డౌన్ టైంలో మాకేందంటే మేము సేవ చేసినప్పుడు మాకు కరెక్ట్గా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని చూసి తెలిసింది. వాళ్ళని చూసి తెలిసాక మేము ఇంకా కొంచెం దీనిలోకి కంప్లీట్గా ఎంటర్ అయ్యి సరే ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి మనం యాజ్ ఎ సిటిజన్ అన్నట్టు మేము ముందుకెళ్ళాము. ఇప్పుడు అడిగే రెండు ప్రశ్నలకి చాలా సూటి ఆన్సర్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేమే కాదు మీ అభిమానులతో పాటు మీరు ఏదైతే చెప్తున్నారో బలరాం గారి అభిమానులు కానివ్వండి, ఇంకొక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారి అభిమానులు కానీ ఎదురు చూస్తున్నారు. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో సత్యనారాయణ గారు సత్తన్న అంటారు అందరు ముద్దుగా. ఆయన దగ్గరికి మీరు ఎక్కువగా వెళ్తూ ఉంటారు, ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది మీకు. ఆయన అంటే అసలు ఎందుకు ఇష్టం మీకు? ముందు ఆన్సర్ చెప్తారా? వాస్తవంగా చెప్పాలంటే నాకు సత్తన్న అంటే అభిమానం అండి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి నేను ఆయనకు అభిమానిని. ఏంటంటే మనము ఎప్పుడు వెళ్ళి అన్నా నాకు ఆపద ఉంది, నాకు పనుంది, నాకు ప్రాబ్లం ఉంది అంటే ఎప్పుడు కూడా కాదు అనకుండా ఎప్పుడు ముందుకొచ్చే వ్యక్తి ఆయన. ఇంకోటి ఏంటంటే మన కాన్స్టిట్యూన్సీలో చాలా సీనియర్ మనిషి ఆయన. ఆయన ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మనల్ని రిసీవ్ చేసుకునే విధానము, మనతో మాట్లాడే విధానం ఒకటి బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే మన సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగానే కరోనా మహమ్మారిని ఉద్దేశించి ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25 లక్షలు సాయం కరోనా మహమ్మారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ కరోనా మహమ్మారి కింద సహాయం చేసిన ఘనత మన సత్తన్నకే దక్కుతుంది. నాకు ఆయన అంటే బాగా ఇన్స్పిరేషన్. సరే సత్యనారాయణ గారు అంటే సీనియర్ పొలిటీషియన్, ఆయన అంటే మీకు చాలా ఇష్టం, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఆయన సలహాలు సూచనల ప్రకారం మీరు నడుచుకుంటూ ఉంటారు. కానీ లోకల్ విషయానికి వస్తే మళ్ళీ బలరాం దగ్గరికే మీరు వెళ్తూ ఉన్నారు, బలరాం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. సత్తన్న గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు, లోకల్కి వచ్చేసరికి బలరాం అనే వ్యక్తి లోకల్ నాయకుడిగా ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్న తరుణంలో మీరు బలరాం గారికి సపోర్ట్ చేసేందుకు కొంతమంది యువకుల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరున్నదేమో టీఆర్ఎస్ పార్టీలో, మీరు సపోర్ట్ చేస్తానంటుందేమో బీజేపీలో ఉన్న ఒక యువ నాయకుడిగా ఉన్న బలరాంకి, ఇది నిజంగానే సమంజసం అని మీకు అనిపిస్తుందా? వాస్తవంగా చెప్పాలంటే బలరాం గారు నాకు మంచి స్నేహితులు. ఆయన చేసే మంచి పనులను చూసి నేనే ఆకర్షితున్నాయన. సరే ఈ కాలంలో కూడా ఇలాంటి యువ నాయకుడు మన దగ్గరలోనే ఉన్నాడా అన్న క్వశ్చన్ వస్తుంది నాకు ఊరికే. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, దీనికి దానికి పార్టీలకు సంబంధం ఉండదని నేను చెప్తున్నా. మీరే ఉన్నారు, మీరు ప్రొఫెషనల్గా చూస్తే మీరు ఒక జర్నలిస్టు, కాకపోతే బయట మీరు నాకు ఫ్రెండే కదా. గోపి గారు అంటే నేను సాయంత్రం ఒక ఫ్రెండ్లాగా కలుస్తా. మీరు నావి చూసి నేను మీవి చూసి మనం ఇద్దరం అందులో భాగస్వాములు అయ్యి మనం ప్రోగ్రామ్స్ చేయడంలో తప్పు లేదని నేను అంటున్నాను. ఇంకోటి మీరు అడిగారు వచ్చే రానున్న ఎన్నిక జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి, నా వెనకాల నా అభిమానులు ఉన్న వాళ్ళని నేను బలరాం గారికి సపోర్ట్ చేయమని సిద్ధం చేస్తున్నాను. కానీ నేను బలరాం గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పలేదు కదా. నాకేంటంటే పార్టీ అధిష్టానము మా సత్తన్న గారి మాటలని బట్టి నేను ఎన్నికల్లో సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్న దినేష్ తివారీ గారు, ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటికి అంతే ధీటుగా సమాధానాలు చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు చెప్తూ ఉన్నారు బలరాం అంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టం కానీ నాకు గాడ్ ఫాదర్ లాగా
మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు. ఓకే, రాజకీయాల విషయం పక్కన పెడదాం. మీరు వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎదిగేందుకు పెద్ద ఎత్తున తపన పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏవైతే ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, డబ్బులు ఖర్చు పెట్టే అంశాలు కూడా దానికే పరిమితం అవబోతూ ఉన్నాయి. మీరు ఎదిగేందుకే వీటన్నింటినీ ఒక ప్లాట్ఫామ్గా చేసుకుంటున్నారు అని ఒక మాట వినిపిస్తుంది. నిజమేనా అంటే ఏం చెప్తారు? ఏమన్నా ఆశ ఉందా ఏంటి రాజకీయాల్లో ఏదన్నా ఒక మంచి పొజిషన్ రావాలి అని అంటే ఏం చెప్తారు? తప్పకుండా రాజకీయాల్లో మంచి పొజిషన్కి రావాలని ఆశ మాత్రం ఉంది. కాకపోతే ఏదో ప్రజలకి ఏదో షో చేసుకొని ప్రజల దగ్గర మనం ముందుకు వెళ్దాము అన్నట్టయితే లేదు. నాకు ప్రజల కోసం ఏదో ఒకటి చేద్దాము, ముందుకెళ్దాము అన్నట్టుంది. ఇంకోటి ప్రజలు అనుకుంటున్నారు నేను డబ్బులు ఇచ్చి పోస్టులు తీసుకుంటున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటే ఎవరైతే అంటున్నారో వాళ్ళే తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను విన్నాను మీ బాబాయ్ గారు బాలనగర్కి సంబంధించి గతంలో మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బహుశా ఆయన లేనట్టున్నారు, ఆయన పేరు కూడా దినేష్ తివారి అని నేను విన్నాను. మీ బాబాయ్ గారి ఇన్స్పిరేషన్తో పాలిటిక్స్లోకి రావాలని అనుకుంటున్నారా, ఏం చెప్తారు? మా బాబాయ్ పేరు కూడా దినేష్ తివారియే. ఆయన కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే 6 నెలల ముందు ఆయన చనిపోవడం జరిగింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. మా కుటుంబంలో మా బాబాయ్ చేసిన సేవలను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, సరే ఆయన చేశారు, మన కుటుంబంలో ఎవ్వరూ ఇంకా ముందుకు రాలేదు, ఒక కుటుంబం నుంచి ఒకటి చేస్తున్నాడు, ఆయన చనిపోయాడు, తర్వాత ఇంకెవ్వరు రావట్లేదు అన్నప్పుడు ఇట్లానే రోజు ఒక్కరు చనిపోతారు, ఒక్కొక్కరు కుటుంబం నుంచి ఎవ్వరు రాలేదు అనుకోండి, ఇంకా మరి తర్వాత ఎట్లా మన దేశ పరిస్థితి? సరే మా బాబాయ్ చేశారు కదా, నేను కూడా చూద్దాము చేద్దాము అన్నట్టు ముందుకు వస్తున్నాను. అది మా బాబాయ్ చేసిన సేవా కార్యక్రమాలను నేను చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి, ఆయన అంటే ఒక మంచి ఇన్స్పిరేషన్, నాకు చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన. మన ఇంటర్వ్యూ నడుస్తుంది, పక్కనే మీ అమ్మ నాన్నగారులు కూడా మీ ఇంటర్వ్యూ చూస్తున్నారు పక్కన కూర్చొని. మీరు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎంతో కొంత డబ్బులు ఖర్చు అయిన మాట అయితే వాస్తవం. సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మేము కూడా నిన్న ఒక 10 మందితో ఫోనుల్లో మాట్లాడాం. వాళ్ళకి మీరేం హెల్ప్ చేశారో వాళ్ళు చెప్పారు. ఒక ఆపరేషన్కి సంబంధించి పరిగికి సంబంధించిన వ్యక్తులకి ఆపరేషన్కి డబ్బులు అరేంజ్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడు అనలేదా ఎందుకు బయట మన బిజినెస్ మనకుంది, అనవసరంగా బయటకు వెళ్తూ ఉన్నావు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని వాళ్ళు ఎప్పుడు వారించలేదా అంటే ఏం చెప్తారు? ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నేను అలాంటి తల్లిదండ్రులకు పుట్టడం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి వెళ్తే వాళ్ళు నన్ను ఏ రోజు ఆపలేదు. నేను ప్రతిదీ 1 రూపాయి ఖర్చు పెట్టినా తల్లికి చెప్పే చేస్తాను. ఇంకోటి నన్ను ఆమె ఈరోజు వరకు నేను మంచి పనులే చేస్తున్నా, మంచిదానికే ఎంకరేజ్ చేస్తున్నా ముందటి వాళ్ళకి అని చెప్పి ఆమె చూస్తూ ఉండి నన్ను ఏం అడగదు. ఆపరేషన్ అనేది 10,000 అనేది, అది నేను చేయడం ఎంత అండి, ఎంతమంది లేరు చేయడానికి? నేనేం చేశాను అందులో? ఆ దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు అంతే, అది నా అదృష్టంగా భావించవచ్చు నేను. అలాంటి అదృష్టం నాకు ఇంకా రావాలని కూడా నేను కోరుతున్నా. కొన్ని మీ వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఏవైతే మీరు బహుశా మీకు మ్యారేజ్ కూడా అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసినంతవరకు. సో ఇంత చిన్న ఏజ్లోనే చాలా కష్టపడుతూ ఉన్నారు, ఒక పక్కన బిజినెస్ని చూసుకుంటూ ఉన్నారు, సాధ్యమైనంత వరకు మీ చేతనైనంత వరకు ఎవరైనా సాయం అని వస్తే వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు. ఏంటి మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మీ లైఫ్లో అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? నేను పెద్ద డబ్బున్నోడనైతే కాదు, అది మీకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో చాలామంది అన్నం లేకుండా, వేసుకోవడానికి బట్ట లేకుండా రోడ్ల పైన వచ్చి నించోవడం, వాళ్ళకి మేము ఆదుకొని మేము మా వంతుగా మేము సాయం చేయడం, నేను బలరాం గారు కలిసి, అది చూసి మేము సాయం చేస్తున్నాం మాకు కూడా ఈ అదృష్టం కలుగుతుందా అని కూడా అనుకోలేదు మేము. కానీ మాకు ఆ సాయం చేసే సేవ చేసే అదృష్టం కలిగింది అని చెప్పి చాలా సంతోషపడ్డాను. ఇంకొకటి, 5వ తారీఖు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోజు నా ఆనందం అంతులేనిది. అదేంటంటే మన హిందువులకు 500 సంవత్సరాల కళను నెరవేరినట్టయింది. అది చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో బీజేపీలో మీరు పనిచేశారని నేను విన్నాను, అది ఎంతవరకు నాకు క్లియర్గా తెలియదు. హిందూ భావాలు ఎక్కువగా ఉన్న దినేష్ తివారి ఎందుకు బీజేపీలోకి వెళ్ళకూడదు
అని నేను అడిగితే ఏం చెప్తారు? నాకు సతన్న అంటే గాడ్ ఫాదర్ ఇంకా నాకు రాజకీయాల్లో. ఆయన ఎట్లా చెప్తే అట్లనే చేస్తాను నేను. 99% అయితే గతంలో నేను బీజేపీలో ఉన్నా సత్తన్న ఉన్న పీరియడ్లోనే ఉన్నా, అది అందరికీ తెలుసు. సత్తన్న టీఆర్ఎస్లో కొన్ని సందర్భాలు రావాల్సి వచ్చింది. అయితే నేను కూడా సత్తన్న జాయిన్ అవ్వడం చూసి ఒక 2 మంత్స్లో నేను మళ్ళీ సత్తన్నతో జాయిన్ అయిపోవడం జరిగింది. కొంచెం మా నాన్నమ్మ గారు అప్పుడే చనిపోవడం జరిగినందువల్ల నాకు 2 మంత్స్ లేట్ అయింది జాయిన్ అవ్వడానికి. లేకపోతే నేను సత్తన్నతోనే తెలంగాణ భవన్లోనే జాయిన్ అవుదామని సిద్ధంగా ఉన్నా అప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే బీజేపీలో కూడా నేను బీజేవైఎం మండల్ ప్రెసిడెంట్గా పనిచేశాను నేను 2 సంవత్సరాలు. నేను సత్తన్న టీఆర్ఎస్లోకి వెళ్ళారని చెప్పేసి నా గాడ్ ఫాదర్ ఇంకా ఆయన. నేను ఆయన ఒక మాట చెప్పారని నేను కాదు అనలేను. నాకు కష్టాల్లో ఉన్నప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు నాకు బాగా సాయం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి సాయం చేసిన వ్యక్తిని మనము మర్చిపోయామంటే ఇంకా మనకంటే తెలివి తక్కువైన వాళ్ళు ఎవరు ఉండరని నా ఆలోచన. ఈ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం నేను ఆశిస్తున్నాను. సత్యనారాయణ గారు అంటే మీకు ఎంత అభిమానం మాకు తెలుస్తుంది. అలానే ఈ లోకల్ ఆర్సీపురం విషయానికి వస్తే బలరాం అనే వ్యక్తితో మీరు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. సరే, బలరాం గారి మీద ఉన్న ఆరోపణే మీకు కూడా ఆపాదిస్తున్నాను అనుకోండి. ఇది ఆపాదించడం కన్నా కొందరు అనుకుంటున్న మాట అనుకోండి, బలరాం గారు విద్యార్థుల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటారు జిల్లా వ్యాప్తంగా. జిల్లాకు సంబంధించిన ఒక పోస్ట్ ఉంది ఆయనకి, బీసీ విద్యార్థి విభాగానికి సంబంధించి అధ్యక్షులుగా ఉంది. ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. బలరాం గారు కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యి ఈ సమస్యల మీద పోరాటం పేరుతో కాలేజీ యాజమాన్యాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. మీరు కూడా బలరాం గారితో పాటు తిరుగుతున్నట్టు ఈ మధ్య కనిపిస్తుంది. ఏంటి, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని కాలేజీల దగ్గరికి వెళ్ళారు, గతంలో ఏం చెప్తారు? మొదటిగా బలరాం గారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు, నేను టీఆర్ఎస్ యువ కార్యకర్త. బయట మేమేందంటే ఫ్రెండ్స్ మేము. కాకపోతే ఒకవేళ మేము విద్యా సంస్థలు కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, మీరు స్కూల్స్ వరకు అడిగారు కానీ నేను ఇండస్ట్రీస్ కూడా కానివ్వండి, ఎవరైతే ఈ అబద్ధాలు ఆడుతున్నారో వాళ్ళని ఒకసారి నిరూపించమనండి. ఏంటంటే సరే వాళ్ళు కాకపోయినా మేము ఏ కాలేజీలు ఏ స్కూళ్ళకు వెళ్ళి డబ్బులు వసూలు చేశామో, డబ్బులు వసూలు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తుందేమో. మీరు కూడా నన్ను అడుగుతున్నారు, మీకు కూడా ఆ డౌట్ రావచ్చు. సరే, అందులో తప్పేం లేదు. కాకపోతే ఎవరైతే చెప్పారో మా గురించి ఇలా, వాళ్ళకు ఒకసారి వాళ్ళు కాకుండా ఆ ఏ స్కూల్లో ఏ కాలేజీలో డబ్బులు వసూలు చేసి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నామో, నేను కానీ బలరాం గారు కానీ, ఆ లిస్ట్ అన్నా ఇవ్వండి. మేము డైరెక్టర్లు మిమ్మల్ని తీసుకెళ్ళి మేము ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి, బలరాం గారు ఒక్కరే డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి నేను గతంలో కూడా ఆయనకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను విన్నాను. ఇది పూర్తిగా అవాస్తవం. ఒకవేళ మీకు అలా చెప్పిన వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్తే నిరూపించడానికి సిద్ధంగా ఉండాలి. నిజంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారంటే దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది కదండి. నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. జై గణేష్ భక్త సమితికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక పోస్ట్ అయితే ఉంది. మంచి యూత్ ఆర్గనైజేషన్, మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అని కూడా అనుకోవచ్చు. మీరు ఎదిగేందుకు మరి యువత కోసం ఏం చేయబోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో? ఎందుకంటే యూత్ వింగ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు, ఇప్పటివరకు మీకు సాధ్యమైనంత వరకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత యువతలో మార్పు తీసుకురావడం కోసం బలరాం గారు కానివ్వండి, సత్తన లాంటి వాళ్ళు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దినేష్ తివారీగా మీరేం చేయదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? ఏంటంటే జై గణేష్ భక్తి సమితి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అండి, మట్టి వినాయకులని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇప్పుడు రేపు మనకు వచ్చే తరాలు, రానున్న తరాలకు మన పిల్లలు కావచ్చు. ఏంటంటే మనం ఎగ్జాంపుల్ ఒకటి, పిఓపీ వినాయకుడిని మనము తీసుకొచ్చి డిజైన్ బాగుంది అని చెప్పేసి మనం పెడతాము. ఒక 11 రోజుల్లో 9 రోజుల్లో పెట్టేసి దాన్ని నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేసినప్పుడు ఆ వాటర్లో మనం ఏదైతే వినాయకుడిని బొమ్మని మనం నిమజ్జనం చేస్తామో, ఆ నిమజ్జనం చేసినప్పుడు ఆ పిఓపి అనేది కెమికల్, అది ఈక్వల్ టు పాయిజన్ అంట నేను. అది లోపల వాటర్లో ఎన్నో జంతువులు, రకరకాల జంతువులు ఉంటాయి, అవి వచ్చి అవే వాటర్ తాగుతుంటాయి, దానివల్ల ఎన్ని జంతువులు చనిపోతున్నాయి. ఒకవేళ అదే ప్లేస్లో మనం ఉంటే మనం అలా చేస్తామా? చెయ్యము. నేనేంటంటే యూత్కి చెప్పేది ఒకటే,
ఇప్పుడు ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత మనకు ఒక బాధ్యత కలుగుతుంది. మనం ఒక సిటిజన్ అన్నప్పుడు మనం కూడా యూత్ కన్నా ప్రజలకన్నా కొంచెం మంచి చేయడానికి ఆలోచన రావాల్సిన అవసరం మనకు ఉంది. మనకు వస్తుందని చెప్పేసి మనం వెనకాల మన అభిమానులు మన యూత్ మన వెనకాల యూత్కి మనము అన్ని చెప్తూ ఉండాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పి చేపిస్తూ ఏంటంటే అమ్మా నాన్నలతో ఫస్ట్ ప్రవర్తన మంచిగా చేయండి. మీరు అది చేస్తే ఆటోమేటిక్ మీరు బయట సెటిల్ అవుతారు. మీకు బయట ప్రజలకు చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. మీరు ఇంట్లోనే సక్కగలేరు, బయటకు వచ్చి ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు మనం యూత్కి చెప్పి మనం నేర్పించి చేస్తే వాళ్ళు తప్పకుండా మారుతారండి. మనం అలాగే వాళ్ళు మారరు అని చెప్పేసి చాలామంది వదిలేస్తారు. చాలామంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు అట్లాంటి లిస్టులో. ఇంకా వీడికి చెప్పి చెప్పి అలసిపోయాను, వాడు మారడు అని చెప్పేసి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. వాడిని మార్చండి. ఇప్పుడు ఒకటి ఒక కిలో మనము ఏదో కూరగాయలు ఇస్తాం. ఆ కూరగాయలో ఒక కూరగాయ ఒక పండో ఒక కాయనో అది ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి మనం అన్నింటినీ అయితే పడేయలేం కదా. ఆ ఖరాబ్ అయిన కాయనే మనం తీసి పక్కకు పడేస్తాం, మిగతా అన్నింటిని మంచిగా చేస్తాం. అట్లనే మనం ఖరాబ్ అయిన యూత్ని మనం చెప్పాలి, ఎందుకు ఖరాబ్ అవుతున్నావురా ఇట్లా, నువ్వు ఈ యొక్క సంస్థ దేవుడి సంస్థ, నువ్వు ఇందు నుంచి స్టార్ట్ అయితే నీకు ఎప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయని చెప్పేసి మంచి దారిలో వెళ్ళు. ఏంటంటే ఇప్పుడు గోపి గారు నేనున్నా, నేను ఒక టీనేజ్ వయసులోనే వయసు నుండే వచ్చాను. టీనేజ్ వయసులో ఎట్లుంటుందంటే 13-12 దాకా రాదు అది. 13 ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో 19 వరకు ఉంటుంది ఇది. ఈ 19 వరకు మీరు యూత్ని ఎంత చెప్దాం అనుకున్నా వాడు తప్పుదోవలకే వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మంచి దారి తప్పుదారి అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నమాట మనకి. మీరు నేను కూడా ఆ లిస్ట్లో వస్తాము. మనిషి అనేటోడు ఎప్పుడు కూడా మంచి కంటే తప్పుదోవలో వెళ్ళడానికే త్వరగా ఆకర్షితులవుతాడు. అందుకనే మనం యూత్ని మనమే చెప్పి మనం మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే నాయకుడికి న్యూస్ 16 నుంచి ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాం. గతంలో బలరామ్ గారికి బ్రెడ్ క్యాంప్ పెట్టమని చెప్పి ఒక చిన్న అప్పీల్ ఇచ్చాము. ఆయన చెప్పిన 1 వీక్లోనే చాలా పెద్ద ఎత్తున గ్రాండ్గా ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సో జై గణేష్ భక్త సమితి నుంచి మీరున్నారు కాబట్టి మీకు న్యూస్ 16 అప్పీల్ ఏంటంటే, కరోనా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది, చాలామంది యువకులు కనీసం మాస్కులు కూడా లేకుండా బయట తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు. అట్లీస్ట్ నియోజకవర్గ వ్యాప్తంగా కాకపోయినా ఈ లోకల్లో మీరేమన్నా యూత్ కోసం చేయగలరా, ఏం చెప్తారు? ఇది మా అప్పీల్ అనుకుంటున్నాం. ఏమన్నా అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్ళబోతున్నారా దినేష్ తివారీ గారు, ఏం చెప్తారు? ఆల్రెడీ మొన్న 15 తారీఖు 74వ స్వాతంత్ర దినోత్సవం రోజు మేము బలరామ్ అన్న కలిసి చెట్టు నడడం జరిగింది. అంటే సేవ్ ఎన్విరాన్మెంట్ అని ఒక కాన్సెప్ట్ కూడా ఉంది మన జై గణేష్ భక్తి సమితిలో. ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నాకు జయన్ కుమార్ గారు దాన్ని అపాయింట్ చేసినప్పుడు నేను ఆ భక్తి సమితికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం నా డ్యూటీ. మీరు చెప్పినట్టు మాస్కులు లేవు అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు చెప్తే నేను ఎందుకు చేయనండి? తప్పకుండా మీరు చేసిన అప్పీల్కి నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. ఇంకోటి వీలైతే నేను రేపటి నుంచి ఆ కార్యక్రమం చేసి ఆ కార్యక్రమంలో కూడా మీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని మీరే టెలికాస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాను. అదొక డిమాండ్, అది మీరు నాకు అప్పీల్ చేసినప్పుడు నేను కూడా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను. ఇది ఓవరాల్గా దినేష్ తివారీ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. సో ఆయన్ని ఇంటర్వ్యూకి ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది, ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పారు. కానీ నేను ఏవైతే ప్రశ్నలు అడిగానో వాటికి అంతే ధీటుగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బలరామ్ గారి మీద కానివ్వండి, ఏదైతే ఈ జై గణేష్ భక్త సమితికి సంబంధించి ఒక పోస్ట్ దినేష్ తివారీ గారికి వచ్చింది, ఆ పోస్ట్ అసలు ఎలా వచ్చింది, ఎంత డబ్బులు పెట్టారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అఫ్కోర్స్ గిట్టని వాళ్ళు చాలా అంటూ ఉంటారు, దానికి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం, పార్టీకి సామాజిక కార్యక్రమాలకి సంబంధం పెట్టొద్దు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీలు వేరు, సామాజిక కార్యక్రమాలు వేరు, వ్యక్తులు వేరు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా నలుగురికి హెల్ప్ అయ్యే విధంగా దినేష్ తివారీ గారు ఉంటారో లేదో ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ షానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చిరు నియోజకవర్గం నుంచి.